రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా గంగమ్మ జాతర జరుపుకోలేకపోయామని ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ చెప్పారు. పలమనేరు పట్టణంలో మహిళలందరూ కూడా పసుపు నీళ్లతో వచ్చి గంగమ్మ తల్లిపైన పసుపు నీళ్లు పోసి శాంతింప చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ పవిత్ర, మురళీకృష్ణ గంగమ్మ తల్లిపైన పసుపు నీళ్లు పోసి ప్రజలందరినీ కాపాడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు. వచ్చే నెల 14, 15, 16 జరగబోతున్న గంగమ్మ జాతరకు పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడు అందరూ హాజరు కావాలని చెప్పారు. చుట్టుపక్కల అన్ని ఊర్లలో నుండి ప్రజలు రావాలని, గంగమ్మ తల్లిని భక్తి భావాలతో దర్శనం చేసుకోవాలని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా మన పలమనేరు పట్టణంలో గంగ జాతర నోచుకోలేకపోయాం. కాబట్టి ఆ అరిష్టాన్ని, ఆ గంగమ్మ తల్లి శాంతిచ్చాలని ఈరోజు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పసుపు నీళ్లతో ఈరోజు గంగమ్మ తల్లికి శాంతిని చేస్తున్నారు. ఆ గంగమ్మ తల్లిని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ 2 సంవత్సరాలు ఏదైనా జాతర జరుపుకుని ఉండటం వల్ల ఇబ్బంది కలిగితే మమ్మల్ని అంతా కూడా క్షమించి తల్లి, మా పట్టణ వాసులను, మా పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లని ప్రీతులతో ఆశించాలని నేను కోరుకుంటున్నాను తల్లి. అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా చల్లని దీవెనలు ఇవ్వు తల్లి అని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రాబోయే నెల 14, 15, 16 ఏదైతే మన గంగ జాతర వేడుకున్నాయో వాటిలో అందరూ కూడా పాల్గొన్నారు.